చేస్తారు కదా బీజేపీ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయేమో సార్. అదే అదే అంటున్నా, అదే అందుకే అంటున్నా భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీలో కొంతమంది నాయకుల్లాగా ఎక్కువగా బీజేపీతో డైరెక్ట్ హాట్ లైన్ మెయింటైన్ చేసే వాళ్ళలో భానుప్రకాష్ రెడ్డి గారు ఒకరు కాబట్టి. సో మరి ఏమన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇవాళ మాట్లాడారు భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్తే. అయితే యా చాలా క్లియర్గా జేపీ నడ్డా గారికి కూడా ఇదే విధానం ఇదే చెప్పాము, మా ఆలోచన మా విధానం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్నీ చెప్పాము, పొత్తు ఉంటుంది పొత్తుకు ఒప్పిస్తాం అని చెప్పారు. సో దీంతో ఏంటంటే క్లారిటీ వచ్చింది, పొత్తులు ఒకటి, జనసేన పొత్తు లేకుండా ఎన్నికల్లో ఉండదు, ఖచ్చితంగా పొత్తుతోనే ఉంటుంది. ఎవరితో ఏంటి అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది టీడీపీతో జనసేనతో టీడీపీ పొత్తు క్లియర్. బీజేపీతో ఉంటుందా ఉండదా అనే డైలమా ఉంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పిన దాంతో ఆ డైలమా కూడా పోయింది. ఏది రేపు కర్ణాటక ఎన్నిక ఎల్లుండి 13 తారీఖు కర్ణాటక ఫలితాలతో ఆ ఉన్న కాస్త డైలమా కూడా పోతుంది నాకు తెలిసినంత వరకు. సరే అదేంటి అని అడగండి, తర్వాత మాట్లాడుకుందాం మనం. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ మీద, సంచలనాత్మకమైన ప్రకటన మీద మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ, మీకు విజయ్ కుమార్ గారికి కిరణ్ రాయల్ గారికి నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ పొత్తు జనంతో జనసేనతో, పవన్ కళ్యాణ్ గారు నడ్డా గారితో మాట్లాడారు, మేము అక్కడ అన్ని వివరించామని చెప్పారు. మాకు ఇప్పటివరకు మాకు ఇటువంటి సమాచారం కేంద్ర పార్టీ నుంచి మాకేం రాలేదు. మేము ప్రస్తుతానికి జనంతో జనసేనతోనే భారతీయ జనతా పార్టీ పొత్తు మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి గద్దె దింపేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయినారు. కానీ ఈ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగేది అంటే ఒక సంవత్సరం రోజులు జూన్ వరకు కూడా సమయం ప్రజలు ఇచ్చింది. అందుకు ముందు పోయినా వెనక పోయినా ఎప్పుడు పోయినా ఊడిపోయేది కాయ. కాబట్టి మా ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. మేమైతే ఖచ్చితంగా అధికార పార్టీకి ఎంత దూరంగా ఉన్నామో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అంతే దూరంగానే భారతీయ జనతా పార్టీ, మా లైన్ మేము అదే మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఉన్నారేమో, వాళ్ళు కూడా ఉన్నారేమో అంటున్నా. అది వాళ్ళ అంతరంగ వ్యవహారం, మాకు మాకున్నటువంటి గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్న విధానం. నేను అందుకే అంటున్నాను భాను గారు, మీకు నడ్డా గారు ఫోన్ చేసి భాను నువ్వు ఇది మాట్లాడు లేకపోతే ఇంకొక ఆయన అది మాట్లాడు ఇట్లా చెప్పరు కదా. కాకపోతే మీ భారతీయ జనతా పార్టీతో ఉన్న మిత్రుడు, భాగస్వామిగా పొత్తులోనో అవగాహనతోనో స్నేహంతోనో ఉన్న మీ మిత్రుడు ఒక అధ్యక్షుడు మాట్లాడినది. ఆయన ఎవరితో మాట్లాడాడు? జాతీయ అధ్యక్షుడితో మాట్లాడాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట, ఇక్కడ ఎవరెవరు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏది జరిగినా నేను జాతీయ పార్టీ నాయకత్వంతోనే మాట్లాడతాను, వాళ్లే నాకు క్లియర్గా అన్ని చెప్తూ ఉంటారు, ఇదంతా కూడా ఏదో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తూ ఉంటారు అనే తరహాలో గతంలో మాట్లాడారు. ఎందుకు ఏది అమరావతి విషయంలో ఏదో ర్యాలీ విషయంలో కూడా ఢిల్లీలో అందరూ ఓకే అన్నారు, ఇక్కడికి ఒకసారి సీన్ మారిపోయింది. కాబట్టి నేను ఇక్కడ వాళ్ళ మాటల్ని పెద్దగా సీరియస్గా తీసుకోను, నాకు ఏదున్నా నేషనల్ లీడర్షిప్తోనే ఆలోచిస్తాను అన్నారు కదా. సో ఈ సిచ్యువేషన్లో నేను అనేది ఆయన నడ్డా గారి పేరు కూడా ఎత్తి మాట్లాడారు, మీకు వినిపించాను నేను. అందుకే ఇప్పుడు మళ్ళీ అంబిక్విటీ లేకుండా మళ్ళీ మీకు కూడా ఏమి ఇది లేకుండా మీరు విన్నారో లేదని వినిపించాను కూడా. సో అంత పేరు కూడా తీసి మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే వీర్రాజు గారు నోటీస్ ఇవ్వలేరు కదా, మొన్న విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చినట్టు నడ్డా గారి పేరు ఎందుకు ఎత్తామని ఇవ్వలేరు కదా. సో అందువల్ల ఆయన స్వయంగా జాతీయ అధ్యక్షుడు పేరు తీసి చెప్పారు కాబట్టి దీన్ని నేను, మీరు నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ భానుప్రకాష్ రెడ్డి గారు, యువర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఏదో ఒంటికి ఆముదం రాసుకొని దొరకని నేను జారుకుంటా అంటే కుదరదు, నేను వదలను. నేను గట్టిగా ఆముదం రాసుకున్న వాళ్ళు ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలుసు, దయచేసి అర్థం చేసుకోండి. అవతల మీ మిత్ర పార్టీ అధ్యక్షుడు ప్రకటించాడు, మా నేను క్లియర్గా జాతీయ అధ్యక్షుడికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడికి చెప్పాను అంటే అప్పుడు మీరేం చెప్తారు? ఆయన చెప్పిందని అబద్ధం అంటారా పోని? మా వరకు రాలేదు వెంకటకృష్ణ, పొత్తుల విషయం ఇప్పుడే మా పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండదు, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మా పార్లమెంటరీ బోర్డు, ఎలక్షన్ కమిటీ వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మా వరకు ఇంతవరకు రాలేదు. అలాంటి విషయాలు ఏదైనా వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునేదానికి, బహిరంగంగా చెప్పడానికి మాకేం బొమ్మాటం లేదు. ఖచ్చితంగా మా వరకు వస్తే మేము ఖచ్చితంగా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. పొత్తుల వ్యవహారం మా చేతుల్లో ఉండదు, ఎందుకంటే మిగతా కుటుంబ పార్టీల మారగా ఏకపక్ష నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ. ఇది ఒక మాట చెప్పండి, ఒకవేళ
ఒకవేళ అనుకుందాం మీరు ఇట్లా డ్రాగ్ ఆయన చేసి అది చేసి ఇది చేస్తే మీరు అలా కుదరపోయినా మేము పొత్తు టీడీపీతో పొత్తు పెట్టిన వెళ్ళిపోతాం అని అంటే మీరు వదిలేసి జనసేన పోతే పోయిందని అనుకునేంత పరిస్థితి ఉందా బీజేపీకి? దాని గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేనన్నా, మా రాష్ట్ర పార్టీ కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి అది. మేమేం వ్యక్తిగతంగా మేము మాట్లాడే స్థాయి కూడా మాది కాదు. ఆముదం కంటే పవర్ఫుల్ ఆ నూనె ఏదో పెట్టుకున్నారు మీరు, ఆముదం కంటే ఇంకెక్కువ జారు లక్షణాలు ఉండేది. ఎనీవే, ఒక చిన్న బ్రేక్ తర్వాత టీడీపీ ఏమనుకుంటోంది ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇవాళ స్టేట్మెంట్ ఒక రకంగా ఇదే ఫైనల్ ఎలక్షన్కి మనం అనుకోవచ్చు, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేట్మెంట్ అనుకోవచ్చు పొత్తులకు సంబంధించినంత వరకు. సరే, భానుప్రకాష్ రెడ్డి గారు సీనియర్ కాబట్టి ఎక్కడ దొరకకుండా మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది చిన్న బ్రేక్ తర్వాత.